కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వైద్య రంగానికి ఆశాజనకంగానే ఉన్న అగ్రిసేస్తో పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్లీ పెరగనున్నాయి. రోజువారీగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు సామాన్య మధ్యతరగతి వారిపై ప్రభావం పడనుందే. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై ప్రజలు ఏమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరోగ్య శాఖకు సంబంధించి కొంచెం ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఈ బడ్జెట్లో మాత్రం దాదాపు పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అగ్రిసెస్ పెరగడంతో కూడా ఆ పెట్రోల్ ధరను అయితే 2.40 రూపాయల కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. ఇటు డీజిల్ రేట్లు అయితే 4 రూపాయల వరకు కూడా మళ్ళీ పెంచే అవకాశం కనబడుతుంది. అంటే రోజు రోజు చూసుకుంటే దాదాపు రోజువారీగా కూడా పెట్రోల్ ధరలు ఇంక్రీజే అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు బ్యారెల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటు ఆ పెరగడంతో కూడా ముడి చమురు ధరలు కూడా పెరగడంతో ఈ పెట్రోల్ మీద ప్రభావం అయితే పడుతున్న నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే దాదాపు పెట్రోల్ ధర చూసుకుంటే 84.25 రూపాయల వరకు కూడా ఈరోజు పెట్రోల్ నడుస్తుందనే చెప్పవచ్చు. ఇటు డీజిల్ రేట్లు చూసుకుంటే డీజిల్ రేట్లు కూడా ఈరోజు దాదాపు హైప్గానే ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాని నేపథ్యంలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో మరి సామాన్యుల మీద అయితే ఈ భారం అయితే పడే అవకాశం కనబడుతుంది. వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ పెట్రోల్ పోసుకోవడానికి కొంతమంది వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు రోజువారీగా కూడా పెట్రోల్ ధరలు డీజిల్ రేట్ ధరలు పెరుగుతున్నాయి. మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఒకవైపు ఇవాళ బడ్జెట్ను బట్టి చూస్తే కనబడుతున్న పరిస్థితులు కనబడుతుంది. దీన్ని ఎట్లా కూడా వచ్చంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్టినటువంటి ప్రవేశ బడ్జెట్ ప్రవేశంలో తెలంగాణకు ఎలాంటి కూడా మనకు లాభం లేనట్టు అనిపించింది. రేపటి నుండి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరిగే సూచన కనిపిస్తుంది. ఇప్పటికే పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా రేట్లు పెరిగినాయి. మాటువంటి చిన్న పని చేసుకునే వాళ్ళకు మరి పెట్రోల్ పోయించుకొని బండ్ల మీద కానీ కార్లల్లో తిరగాలంటే ఈ రోజు లోపల తిరగలేని పరిస్థితి ఉంది మాకు. కావున కేంద్ర ప్రభుత్వం గారు ఆలోచించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు తగ్గిస్తే మా అందరికి కూడా బాగా లాభాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఈ పరిస్థితి అంటే ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఎట్లా ఉందా? ఇప్పుడు మీకు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళా పెరుగుతాయి అంటారు కదా, ఎట్లా ఉంటుంది? చిన్న కారులకు అయితే ఇబ్బంది బాగుంటుంది. ఎటు పోయినా కానీ కావాల్సింది అని అంటే ఒక 100 కూలీ పని చేసుకునే వాళ్ళకు బాగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రేట్లు కొద్దిగా తగ్గింపు ఉంటేనే బాగుంటుంది. మరి ఎటు పోయినా కానీ వాళ్ళకు ఒక 500 రూపాయలు ఉపాధి పని చేసుకుంటుండ్రు. కావాలంటే అందుకెళ్ళి అందులోపల నుంచి 1 లీటర్ 2 లీటర్ల పెట్రోల్ పోసుకొని తిరుగుతుండ్రు. తిరిగినా కానీ వాళ్ళకు పైసలు అనేటివి చేతిలో ఉండలేవు. కాబట్టి ఒక్కొక్కళ్ళు బండ్లు కూడా పక్కకు పెట్టి ఉంచుతుండ్రు ఇంటి లోపలనే. వేరేళ్ళకు ఇద్దామన్నా కానీ ఖరాబ్ చేస్తుండ్రు. మొత్తం ఈ పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే ఒకవైపు బడ్జెట్ ప్రవేశం అయితే ఒకవైపు ఆరోగ్య శాఖకు మాత్రం ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఒకవైపు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అంటే తెలంగాణలో కూడా అయిపోయి పెట్రోల్ ధరలు ఉన్నాయి. ఒకవైపు మహారాష్ట్రలో అయితే ఇప్పటివరకు 90 రూపాయల పైచిలకు పెట్రోల్ ధరలు అయితే నడుస్తున్న నేపథ్యంలో ఇటు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు మళ్ళీ ఈ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ను చూసుకుంటే ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు ముడి సరుకు ధరల చమురు కావచ్చు. ఇటు ధరలు పెరగడంతో కూడా సామాన్యునికి అయితే ఇబ్బందుల మధ్య కొనసాగే అవకాశం కనబడుతుంది. బైక్ల పైన వెళ్ళాలో అన్నా కానీ వాళ్ళు కూలినాలు చేసుకొని బైకులు తీసుకుని వెళ్తున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బందుల మధ్యన కొనసాగే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మధ్యతరగతి కావచ్చు ఒకవైపు ఆ పేదవారి పైన మాత్రం ఈ పెట్రోల్ ధరల బాధుడైతే మళ్ళీ వీళ్ళపైన ప్రభావం పడే అవకాశమే కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్ సార్తో కలిసి రవీందర్, ఐన్యూస్.